ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు చెప్పినట్టుగా ప్రాపర్టీ కట్టలేదు, దళాలు మెలిగిపోయినాయి, ఇన్యూమరేషన్ స్టార్ట్ కాలేదు, మరి ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుందా, ఇన్సూరెన్స్ వస్తుందా రాదా? రాదు కాబట్టే కదా నేను అడిగేది. అందుకని బాధపడుతూ నేను చంద్రబాబు నాయుడు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడుని తిడుతున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను, ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఈ క్రాప్ ఫస్ట్ దానికి చేయాలి అని అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందా నువ్వే చెప్పు. నీ గ్రామంలో ఈ క్రాపే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగనామా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఎవడైతే రాసుకుంటాడో, నీ పేరేం పేరు? సాంబా అంటే వైసీపీనో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు. ఒక నిమిషం, ప్రకాష్ ఏమన్నా తెలుగుదేశం అని అనుకో, ప్రకాష్ టిక్. ఈ క్రాప్ లేదు, పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ ఎట్టాగూ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి కావలసిన ప్రకారం వీళ్ళకి కావలసిన నచ్చినోనికి ఇస్తారు, నచ్చినోనికి. జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టం వేసిన దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు మూడోసారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా, బాని పేరేం పేరు? సత్య. అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏలేరు ఆధునీకరణ చేశారు, రీటెండరింగ్ పేరుతో నిధులు ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పేరేం పేరున్నా? ప్రకాష్. అదే ప్రకాష్ నేను చెప్పేది, కనీసం మా హయాంలో 2000 వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్డ్ ఎస్టిమేట్ చేసినాడు స్వామి 295 కోట్ల రూపాయలకు. అది ఉంది, జరుగుతూ ఉంది. మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచుకోలే పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి. నిండుగా నిండుకుండల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకులే హాలిడే ప్రకటించడం ఎందుకు? 14,000 క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 అన్న పోతూ ఉన్నాయి కదా. పెద్ద నష్టం ఏమి లేదులే, రెగ్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్లకు క్రాప్ హాలిడే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే 295 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు పెంచింది చంద్రబాబే కదా. 2015 ఏప్రిల్లోనే పెంచాడు కదా. మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు 2015 నుంచి 4 ఏళ్ళు తన హరిధనంలో ఉంది, 4 ఏళ్ళు కరువే, రైతులకు ఈ రిజర్వాయర్లో నీళ్లు లేవు, రైతులకు పంట ఆయన క్రాప్ హాలిడే ఈకపోయినా క్రాప్ హాలిడేనే, మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? రివర్స్ టెండరింగ్ కోసమే ఆధునీకరణ పని చేయలేదు స్వామి. రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తెలుసా? నీ పేరేం పేరు? సుధీర్. సుధీర్, రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? ఇప్పుడు సుధీరు, ప్రకాషు, దొరబాబు ఇట్లందరూ కూడా ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేసి చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి, దట్ ఈస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు. పెట్టి నీ పేరేం పేరు? సాంబుడ. నీ పేరేం పేరు? సాంబుడి దగ్గర నుంచి, సతీష్ దగ్గర నుంచి, నీ పేరేం పేరు తెలియదు, నందిని దగ్గర నుంచి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీ అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు. ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు. జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేసాం. టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం. హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం. ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకుని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్. ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్కి పిలుస్తుంది. టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో పేరు సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు, ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు, నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది.
చేసినప్పుడు సుధీరు L1గా L1 వస్తుంది. మామూలుగా అయితే సుధీర్కి రావాలి, కానీ రివర్స్ టెండరింగ్లో రాదు. సుధీర్ కోట్ చేసిన L1ను బేస్ ప్రైస్ కింద తీసుకుంటాం. తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తా, ప్రకాష్ని పిలుస్తాం, నందినమని పిలుస్తాం, పిలిచి ఆక్షన్ పెడతాం. సుధీర్ ఈ మాట చెప్పినాడు, ప్రకాష్ను తగ్గుతావా అంట. తగ్గుతాను, ఇంత 10 రూపాయలు నేను అప్పుడు పొరపాటు, నేను ఇంకా తగ్గిస్తాను, నేను నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుధీర్తో కాంపిటీషన్ లేకొస్తా. మళ్ళీ ఆక్షన్లో నువ్వు చెప్పొచ్చు, నందినమ్మ నేనేం తగ్గుతున్నా, నేను 85 చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు. అప్పుడు నందినమ్మకు వస్తుంది టెండర్. దిస్ ఇస్ రివర్స్ టెండరింగ్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి, బిడ్స్ అన్ని ఫిక్స్ చేసి, క్వాలిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసి, ఎవరిని పార్టిసిపేట్ చేయకోకుండా వాళ్ళందరినీ కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ టెండరింగ్ సార్. ప్రధానంగా